మన ప్రభువును మన రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునయున్నాడు కొలసియలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనము బట్ క్రైస్ట్ ఈజ్ ఆల్ అండ్ ఈజ్ ఇన్ ఆల్ కొలసియన్స్ చాప్టర్ త్రీ వర్స్ లెవెన్ ఈ రోజుకు గాను సర్వమును అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా మహిమ గల దేవునికి ప్రేమగల దేవునికి ఆశ్చర్యకరుడైన మన దేవునికి వారు వీరు అనే భేదము లేదు ఆయన అందరి వాడు ఆయన అందరిలోనూ ఉన్నవాడు ఆయన లేని సృష్టి కానీ సృష్టము కానీ లేదు ఆయన ప్రతి ఒక్కరిలో ఉంటాడు అని ఈరోజు నా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ఈ లోకంలో అయితే మనుషులు మనుషులకే ముద్ర వేస్తారు మీరు ఆ క్యాస్ట్ మీరు ఈ క్యాస్ట్ అని అంటారు మీరు ఇది చేయకూడదు ఇది చేయాలి అని వారు డిసైడ్ చేస్తారు అగ్రవర్ణం అని తక్కువ జాతి అని వారే వారిపై పుట్టగానే ఒక ట్యాగ్ని తగిలించి ఎలా ఉండాలో అని ట్రైనింగ్ ఇస్తారు ఈ పని చేసేవారే ఈ జాతి వారే అని వారే అది చెయ్యాలని మనిషిని మనిషి డిసైడ్ చేస్తారు కొన్ని ప్రాంతాల్లో అయితే అల్పసంఖ్యాకులు అని చెప్పి చాలా హీనంగా వారిని చూస్తారు వారి యొక్క దేవాలయంలోనికి రానివ్వరు వారితో మాట్లాడరు వారిని ఎక్కడో ఊరు బయట ఉంచుతారు అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది కేవలం మనుషులు ఏర్పరచుకున్నవని బైబిల్ మనకు సుస్పష్టంగా తెలియపరుస్తుంది ఆది కాండంలో దేవుడు మనిషిని అనగా ఆదామును తయారు చేసినప్పుడు ఒక్కరిగానే తయారు చేశాడు అతనికి ఎటువంటి మతము కానీ కులము కానీ దేవుడు ఆపాదించలేదు తరువాత అవ్వని చేసి వారిద్దరిని మీరు మీ సంతానముతో ఫలించి అభివృద్ధి చెందండి అని మాత్రమే చెప్పాడు కానీ మీరు వేరు మీకు పుట్టబోయే పిల్లలు వేరు అని దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఈ రోజున క్రీస్తులో అందరము సమానమే ఆయన నమ్మిన వారిలో పాపాన్ని వదిలిపెట్టిన వారిలో ఆయన తప్పక నివాసం ఉంటాడు భక్తుడు ఎందుకు ఈ మాటలు అనగలిగినాడు అంటే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడే నిర్మించాడు ఆయన ద్వారానే మనమందరము కలిగాము ఆయన మనలో ఆత్మ ఉంచితేనే మనము జీవించు ఆత్మగా మారాము అంతేకాని ఎవరికి వారే పుట్టలేదు కదా ఒకవేళ ఏదో ఎక్స్పరిమెంట్లు చేసి శరీరాన్ని నిర్మించినా కానీ ఆ శరీరంలో ఆత్మను నింపేది కేవలం దేవుడు మాత్రమే అందుకే దేవునికి అందరము సమానమే బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి ఇట్టి వారిలో గ్రీకు దేశస్థుడని యూదుడని భేదం లేదు సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుట అని భేదం లేదు పరదేశి అని సిరియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు ఇట్టివారు అని వాక్యం చెబుతుంది వారెవరు అంటే సృజించిన వారి పోలిక చొప్పున ఎవరైతే వారిని నూతనపరుచుకుంటారో నవీన స్వభావమును ధరించుకుంటారో తమ రక్షకుడు క్రీస్తే అని ఒప్పుకుంటారో వారందరూ దేవుని నామ ఘనత నిమిత్తము ఏకమై ఉన్నారు అయితే పౌల్ గారి మాటలు ఆనాటి కొలసేల సంఘానికి అదేవిధంగా ఈ రోజున మనకు చెప్పడానికి కారణం క్రీస్తు కొందరికి మాత్రమే పరిమితమని కొందరు అనుకోవడం అపోస్తుడిగా ఏసయ్య శిష్యుడైనా పేతురు ఒకసారి ఈ విషయంలో పొరపాటుగా ఆలోచించి తరువాత తన తప్పును తెలుసుకుంటారు ఆదిమ సంఘంలో ఉన్నవారు దేవుని సువార్తను కేవలం యూదులైన వారికే చెప్పేవారు వారు మాత్రమే రక్షించబడితే చాలు అనుకునేవారు కానీ దేవుని అభిషేకం అన్యుడైన కొర్నేలి పైకి వారి యొక్క జనముపైకి దిగి రావడం చూసిన పేతురు నిజం తెలుసుకున్నాడు దేవుడు అందరి అని ఆయనకు అందరూ సమానమేనని అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడని ప్రతి ఒక్కరిని ఆయన రక్షించాలని ఆశపడుతున్నాడన్న విషయం తెలుసుకున్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు ఎవరితోనూ పోల్చుకోకు నీవు చేసిన పొరపాట్లను నీవు చేసిన చిన్న చిన్న తప్పులను తలచుకొని నిన్ను నీవే నిందించుకుంటూ దేవుని ఎదుట నిలవబడ్డానికి నాకు అర్హత లేదేమో అని అస్సలు అనుకోకు నా వంటి ఘోరపాపిని దేవుడు చేర్చుకుంటాడో లేదో నా కన్నిటిని తుడుస్తాడో లేదో అని ఆలోచన చేయకూడదు దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు ఆయన ఒక్క ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు ఆయన కొందరినే ప్రేమించేవాడు కాదు ఆయన అందరినీ ప్రేమిస్తాడు అందరినీ క్షమిస్తాడు నీ యొక్క పాపపు జీవితంలో వెలుగు రావాలి అంటే మోడు బారిన జీవితంలో మరలా ఆశలు చిగురించాలి అంటే నీ హృదయములో శాంతి సమాధానము నెమ్మది కలగాలంటే కేవలం నువ్వు చేయాల్సింది ఒక్కటే ఏ సయనిని సొంత రక్షకునిగా అంగీకరించడం ఆయన మాత్రమే నన్ను రక్షించి కాపాడగలడు నా పాపము నుండి నన్ను విడిపించగలడు అని నమ్మడం ప్రిమేణ సహోదరి సహోదరుడా ఆయనకు దేవుని సేవ చేస్తున్న నేనైనా ఒకటే నీవైనా ఒకటే ఆయన నీలో కూడా ఉన్నాడు అని గుర్తించు ఈ యొక్క నూతన సంవత్సరంలో మంచి నిర్ణయం తీసుకొని దేవుని వైపుకు తిరుగు ఆలస్యం చేయకు నీవు నీ కుటుంబము రక్షింపబడి దేవునిలో ఆనందించు దేవుడు అందరివాడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక మన హృదయాలలో ఫలింపజేయునుగాక వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయా మీరు అందరి వాడని అందరినీ సమానంగా చూచివాడవని అందరినీ ప్రేమిస్తున్న దేవుడు అని అందరినీ క్షమిస్తున్న దేవుడు అని ప్రతి ఒక్కరిని రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రభువుడు అని ఎవరైతే నమ్మి మీ అందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క జీవితాలలో అద్భుతాలను ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేస్తారని మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అయా మమ్మల్ని ఆదరించినందుకు వందనములు ప్రవ్వా మరి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాం అయ్యా తండ్రి అయ్యా అప్పుల భారాలతో కృంగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అప్పుల నుండి వారిని లేవనెత్తండి ప్రవ్వా గర్భఫలము లేక ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా తండ్రి వారిని మీరు బలపరచండి అయ్యా అదే విధంగా నా ప్రవ్వ గర్భిణీ స్త్రీలను పాలిచ్చు తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ అప్పుడే పుట్టినటువంటి బిడ్డలకు కూడా ప్రభా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం విడిపోయిన కుటుంబాలు ఏ సున్నామములో కట్టబడును గాక అయా వారిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలను తీసివేయండి ప్రేమ కలిగి జీవించే కృప దయచేయమని అన్ని వారి యొక్క కుటుంబాలను కట్టమని వేడుకుంటున్నాము చిన్న బిడ్డలను యవ్వనస్తులను వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావ అయా తండ్రి ఇంకా బిడ్డలు ఎందరో మిమ్మల్ని తెలుసుకొని బిడ్డలు ఉన్నారు వారు కొరకు ప్రభా అయా ప్రార్థిస్తుండగా ఆయా రక్షణ అనుభవంలోనికి బిడ్డలను తీసుకురామని వేడుకుంటున్నాం మరి తండ్రి మారు మనసు పొంది అయా మీ వైపుకు తిరిగి అయా తండ్రి మీరు ఇచ్చు నిత్య జీవాన్ని పొందుకోవడానికి బిడ్డలకు కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభ్వా తండ్రి అనారోగ్యముతో బాధపడుతూ ప్రభావ తండ్రి ఎటువంటి అనారోగ్యముతోనైనా వారు తండ్రి మిలిపోతుండగా అయా స్వస్థపరచు ఏ హోవాను నేనే అంటున్నారు నా తండ్రి అయా మీరే ఆ బిడ్డలకు స్వస్థతను దయచేయమని అయా వారి యొక్క ఎముకలలో సత్తువును బలమును శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఆయా తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో సంతోషముతో వారిని నింపమని మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం దేశాన్ని అధికారులను మీరు దీవించండి ప్రభావ మీ జ్ఞానముతో పాలించు కృప ప్రతి ఒక్క ఆయా అధికారులకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున మీ యొక్క పరిచర్యను జరిగిస్తున్నారు ప్రభా పరిచర్యలు చేస్తున్నారు ప్రతి బిడ్డను ప్రతి ఒక్క దైవజను దైవ సేవకురాలని ఆయా సువార్థికులను మీరు దర్శించండి అయ్యా మరి ఇంకా మీ ఆత్మతో వారిని నింపండి బలంగా మీ పరిచర్య చేయుటకు కావలసిన నూరంతల ఆత్మాభిషేకాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధికి చేరుస్తుమ్మని మా పరిశుద్ధుడును మా కోసం ప్రాణం పెట్టినటువంటి ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా తండ్రి ఆమె మరి రోజు నా తండ్రి పుట్టినరోజు మరియు యానివర్సరీస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాం మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక